మండు తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం అందించాలని టిట్కో గృహాలలో బకాయి పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడలో ధర్నా చౌక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శులు తోకల ప్రసాద్, జి లోవరత్నంలు మాట్లాడుతూ రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మాండోస్ తుఫాన్ వలన నష్టపోయిన వ్యవసాయంతో పాటు అన్ని రకాల పంటలు పండించిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే టిట్కో గృహాల్లో పెండింగ్లో ఉన్న విద్యుత్, టైల్స్, పెయింటింగ్, వాటర్, రోడ్లు, డ్రైనేజీలు, తలుపులు, కిటికీలు తదితర బకాయి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాస్, పెద్దిరెడ్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేష్, రామ్దాస్, కసిరెడ్డి వీర్రాజు, దూరంపూడి రాజు, రామయ్య, అనిల్, తాతయ్య, బాబి, అర్జున్ రావు, మడకాల రమణ, రైతు సంఘం నాయకులు, టిట్కో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కళ్ళల్లోనే ధాన్యం ఇంకా బస్తాల్లోకి ఎత్తక ముందే తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కేటాయించి రైతు భరోసా కేంద్రాల ధర కొని వాళ్ళకి డబ్బులు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే బకాయి ఉన్నాయి చాలా రైతులకి. గతంలో పండించిన పంటలకు ఇవాళ కూడా డబ్బులు మంజూరు చేయాలి. ఈ డబ్బులు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి రైతు కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి రెండో డిమాండ్గా టిట్కో గృహాలన్నీ కూడా స్థితిల అవస్థకు చేరుతూ ఉన్నాయి. మీరు ఎందుకు పండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? మీ రాజకీయ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్లాట్స్ అన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. ఏదైతే లిస్టులో గతంలో సెలెక్ట్ అయిన లిస్ట్ ఉందో లిస్టు ప్రకారంగా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పెండింగ్ పనులు వాటర్ కానించి, ఎలక్ట్రిసిటీ కానించి, టైల్స్ కానించి, రోడ్లు, డ్రైనేజీ అన్ని బకాయి పనులు పూర్తి చేసి తక్షణమే ఈ ఫ్లాట్స్ మంజూరు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ కాకినాడ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తాం. జగనన్న కాలనీ ఇల్లు టిట్కో గృహాలు విషయం మీద, టిట్కో గృహాల్లో సంవత్సరాలు తరబడి లక్షల రూపాయలు కట్టించుకుని నేటికి ఆ బిల్డింగుల్ని హ్యాండ్ ఓవర్ చేయకుండా లబ్ధిదారులకి అందులో పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే వాళ్ళకి టిట్కో ఇల్లు పంపిణీ జరపాలి. అలాగే జగనన్న కాలనీలో ఈవేళ కనీసం 5 లక్షలు ఉంటేనే కానీ ఓ మాదిరి ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉండాలంటే 8 లక్షలు కావాలి. ఓ మాదిరి ఇల్లు తయారవ్వాలంటే 5 లక్షలు ఉండాలి. వారు ఇచ్చే 3 లక్షల్లో 180,000 85,000 లబ్ధిదారుడు అందజేయాలట. అలా నోటీసులు ఇస్తున్నారు అందరికీ, అది కరెక్ట్ కాదు. మొత్తం 5 లక్షలు పెట్టి కడితే అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన జగన్మోహన్ కాలనీ అవుతుంది తప్ప లబ్ధిదారుడు కట్టి వాడిని ఇబ్బంది పెట్టకూడదు అనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.